Hi Pranay, how are you? 1000 years. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నా గురించా? యా. ఎందుకు? నేను ఫైనల్ ఇయర్ ఇక్కడ చదవటం లేదు. ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. రియల్లీ? మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో నేను లేకపోయినా నువ్వంటే నాకు ఎందుకు అభిమానం. ఆ అభిమానాన్ని ఇప్పుడు కూడా బయటపెట్టకపోతే నేను లైఫ్లో చాలా మిస్ అవుతానని భయపడే ఇదిగో ఈ లెటర్ రాశాను. ఇలాంటి లెటర్లు నీకు రోజు చాలామంది రాస్తుంటారు, ఐ నో దట్. కానీ నా మనసులోని మాట నీతో చెప్పడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు. ఈ లెటర్కి రిప్లై ఇస్తావా అనుకుంటున్నాను. చదవకుండా చింపేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటికే నిన్ను చాలామంది ప్రేమ పేరుతో విసిగిస్తున్నారు. వాళ్ళలో నేను ఒకడినని అడ్జస్ట్ అయిపోతాను. బాయ్. డియర్ శైలజ, నువ్వు నడిచే దీపశిఖ, నా వలపుల ఏరువాక. నీ ముఖ కమలాన్ని చూసి సూర్యుడు వస్తాడు, నీ కలువ కన్నుల్ని చూసేందుకే చంద్రుడు వస్తాడు. పగడం చిన్నబోతోంది, నీ అధరం కాలేనందుకు పయ్యద పరవశిస్తోంది, నీ ఎదపై వారినందుకు. నడుం వంపు చూసి నది సొంపు దిద్దుకుంటోంది, జగనసీమ తనంతటిదని గగనసీమ గర్వపడుతోంది. నువ్వు నవ్వితే రవిశంకర్ సితారా, నువ్వు పలికితే బిస్మిల్లా ఖాన్ షెహనాయి స్వరధార. అందం నీ కాళ్లకు మొక్కింది, ప్రణయం నీ రూపం దాల్చింది. ఇంకో లవ్ లెటరా? ప్రణయం అద్భుతంగా రాశాడు. వాట్ ఎ సెన్సిటివ్ మ్యాన్. మొత్తానికి ఇటుకు పడ్డావు అన్నమాట. పడ్డవేంటి నాన్ సెన్స్, ఇందులో ఎంత ఫీల్ ఉందో తెలుసా? ఏముంది ఫీల్? ఇంతకుముందు విసిరేసినలేరే, కాకపోతే నీకు నచ్చలేదు. కానీ ఒకటే తేడా, వాడికి రైటింగ్ స్కిల్ లేదు, వీడికి ఉంది. వాడి క్రియేటివిటీ నీకు నచ్చలేదు, వీడికి నచ్చింది. అంటే? అంటే ఏముంది, వాడికి అమ్మాయిలు మచ్చిక చేసుకోవడం తెలియదు, వీడికి తెలుసు. మిమ్మల్ని బాగా బుజ్జిగా దువ్వి మచ్చిక చేసుకునే టేమర్స్ లవర్స్ అనుకోవటం మీ పొరపాటు. ఐ మీన్ అందంగా లవ్ లెటర్ రాసేవాడు మంచి ప్రేమికుడు అయిపోడు, రాయలేని వాడు మంచి ప్రేమికుడు కాకపోడు. శశి, ప్లీజ్ స్టాప్ కన్ఫ్యూజింగ్. నువ్వు ప్రణయం చూసావు, అతని లెటర్ చదివా? చదివాను. నీ కథల్లో ఒక భావకుడు, ఒక ప్రేమికుడు కనపడటం లేదా? నాకు అలా ఏం కనపట్లేదే, ఓ చేపలు పట్టేవాడు మాత్రం కనపడుతున్నాడు. మంచి లవ్ లెటర్ని ఎడగబెట్టి గాలానికి కట్టి నీళ్ళలో వేసి ఎదురు చూస్తున్నాడు. చేపలాగా నువ్వు వెళ్ళి ఆ ఎరం తగులుకున్నావు. మనుషుల మధ్య ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా జంతువుల్లాగా రొమాన్స్ సెక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. భోజనం ముందు సూప్ లాంటిది ప్రేమ అనేది నా అభిప్రాయం. బ్యాడ్ లక్ ఏంటంటే భోజనం కంటే సూప్ కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. జస్ట్ స్టాప్ ఇట్ యా, మన మధ్య ఈ టాపిక్ వద్దు. ఏది, భోజనం సూప్? జస్ట్ లీవ్ మీ అలోన్ శశి. ఓకే, సీ యు, ఐ లీవ్ యు, బై బై. ఐ'మ్ సారీ ప్రణయ్, ఐ కాంట్ సే ఎనీథింగ్ నౌ. బట్ నీ ప్రపోజల్, నీ బిహేవియర్ నాకు నచ్చింది. ఐ జస్ట్ నీడ్ సమ్ మోర్ టైమ్. బాయ్. అర్థమైంది. ఆ శశిగా నేను పొల్యూట్ చేశాడు కదా, చెత్త నాకు. ఏయ్, ఏమన్నా? ఆ యదవని నిన్ను చెడగొడుతున్నాడు అన్నాను, తప్ప? శశి గురించి ఇంకో మాట మాట్లాడావంటే చెప్పు తెగుతుంది.